హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది యంగ్ ఫార్మా రేడియో తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తున్నది సీత్వపుంజు. మనకి సీత్వపుంజులో రకరకాల రంగులు అయితే ఉన్నాయండి. చూడడానికి మనకి సీత్వ తెల్లగా కనిపించినా కానీ ఇక్కడ నల్లబొట్లు కనిపిస్తున్నాయి కదా, అంటే మీకు ఈకలు అక్కడక్కడ నల్లగా ఉన్నాయి కదండి. ఇలా నల్లగా ఉంటే నల్లబొట్లు సీత్వ అని అంటాము. మీరు ఇక్కడ చూసారు కదా, కింద నుంచి పై వరకు అక్కడక్కడ ఒక్కొక్క ఈక, అంటే ఒక్కొక్క ఫెదరు కలరు చేంజ్ అయ్యింది. ఆ చేంజ్ని బట్టి ఎర్రగా ఈకలు అక్కడక్కడ ఉంటే ఎర్రబొట్ల సీత్వ, నల్లబొట్ల సీత్వ, తర్వాత వచ్చేసి కొంచెం పసుపువన్నీ కలిగి ఉంటే పసిమిగల సీత్వ అని, తర్వాత బాగా చుక్కచుక్కలుగా ఉంటే, వైట్గా ఉండి చుక్కచుక్కలుగా ఎంటుకులు ఉంటే నూలు సీత్వ అని, ఇలా రకరకాలుగా పిలుస్తారు వాటి ఈకల రంగుని బట్టి. మనకి సీత్వ పుంజులు చాలామంది ఇష్టపడి పెంచుకుంటారండి, ఎందుకంటే తెల్లగా ఉండి అందంగా ఉంటాయి కదా. పైగా ఇవి కరెక్ట్గా పెంచినట్టయితే, బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే పందులు కూడా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంటాయి వాటి బ్రీడ్ని బట్టి. అన్ని రకాల బ్రీడ్స్లోని కూడా, చికెన్ బ్రీడ్స్లో కూడా సీత్వ పుంజులు అనేది ఉంటాయి. తెల్లగా ఉంటే అది సీత్వ కింద లెక్కేసుకోవాలండి. మీరు కనుక సీత్వ పుంజుని పెంచినట్టయితే సీత్వ పుంజు పెంపకం మీ అనుభవం అన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చానండి, ఓపెన్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.